విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం రాయపూర్ అగ్రహారం గ్రామ సర్పంచ్గా పిల్లల అప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శివారు గ్రామమైన మారుమూల ప్రాంతమైన గ్రామ అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన తెలిపారు. నేను రాయపూర్ అగ్రహారం సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఈరోజు అఫీషియల్గా కాకుండా నాకు ముహూర్తం డేట్ ప్రకారంగా నేను ప్రమాణ స్వీకారం సీట్లో కూర్చోవాలనేసి నాకు ముహూర్తం పెట్టుకున్నాను. ఇది అఫీషియల్ కాదు. అలాగే ఈ గ్రామాన్ని సదుద్దేశాలు లేకుండా సుపరిపాలన అందిస్తానని కోరుకుంటూ, అదేవిధంగా మా అన్నమరెడ్డి అజిత్ రాజు గారి పేరుని కూడా నిలబెట్టి ఆయన నాయకత్వంలోనే మా గ్రామాన్ని నడిపిస్తానని కోరుకుంటూ సెలవు. సమస్యల పరిష్కారానికి అందరికీ కూడా కృషి చేస్తానని కోరుకుంటున్నాను. గ్రామ అభివృద్ధికి అందరికీ కూడా కృషి చేస్తాను. చాలా శుభదినం సురేనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఏ సంక్షేమ ఫలాలు అయితే అందించాలనుకున్నారో ఆ సంక్షేమ ఫలాలు పేద ప్రజలకు చేరువ చేసే దళారి లేదా మధ్యవర్తే ఈ సర్పంచ్. ఈ సర్పంచ్ పదవిని వన్నె తెచ్చే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను నెరవేర్చే విధంగా ఈరోజు రాయపూర్ అగ్రహారం పంచాయతీ ప్రజలు చాలా విజ్ఞతతో విజ్ఞతతో రాయపూర్ అగ్రహార గ్రామాన్ని పరిరక్షించుకునే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికే సొంతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే అది అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఈ రాయపూర్ అగ్రహార గ్రామం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నప్పటికీ నేడు విద్యావేత్తగా ఒక చక్కని నిర్ణయాత్మకమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినందుకు 8 వార్డు మెంబర్లను సర్పంచ్ను అశేష మెజార్టీతో గెలిపించినందుకు నా గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను.